నాలుగు ఉండవు రాలుగా. అటే అలాగే చెప్తా, ఏదంటే ఫోన్ ఎట్టు చెప్తా. సత్యవతి రేపు వద్దన్నా నాకు పని ఉంది, కూరగాయలు ఉల్లిపాయలు ఏమంటున్నావు? ఉల్లిపాయలతో పాటు కూరగాయలు తెస్తాను, ఏమైంది అని అంటున్నావు? ఉన్న రకాలు తెచ్చినా ఏమీ లేవుగా కూరగాయలు. అసలు సరే ఆగమ్మ, ఒకసారి ఆగరా, కూరగాయలు తెస్తాను వెళ్ళి. రే అలా దూహేస్తారా నాయన, ఏరా నీ చెప్పులు తెగిపోయి అన్నావు? అదే చాలా పడతలేదు, అది అది పెట్టినా ఉంటలేదు అంటాడు. పెట్టినా ఉంటలేదా? అందా సత్యవత్ర తేవాలి మరి అన్నయ్య తమ్ముడికి పచ్చింది కదా. ఇదా రావాల, ఇద్దరు కలిసి పట్టుకెళ్ళండి. చెరుకో చెరుకో చేయి కట్టుకుని అమ్మాయి ఇలా కట్టుకుని, యాస్మి ఇలా కట్టుకుని నువ్వు పట్టుకోరా, తమ్ముడు ఒకటే పెట్టుకున్నా. ఈ ఐదు నువ్వు మొయ్యలు, ఐదు కేజీలు ఇద్దరు మొయ్యలు, ఐదు కేజీలు అమ్మాయి 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 స్లోగా గప్పుకునేది లేకండి మీటింగ్లు, గప్పుకుని వదిలేయకండి, స్లోగా పెట్టాలి అక్కడ అక్కడికేందట్టు. అరే నీ గురించి ఇవన్నీ తెస్తాం, ఈ పత్తి బాగా చేసామనుకో ఇక ఇన్ఫెక్షన్ బీగా తగ్గుద్ది అని మొత్తం అన్నీ పత్తి కూరలు. ఆగా కాదు అన్నది ఉండరు అసలు పిల్లలు, అసలు అడగట్టు ఇదా ఈ కూరగాయలు అక్కడే చెప్తాను. ఆగండి రే ఒక పిల్లలు స్లోగి, ఇదిగో బీరకాయలు కేజీ 40 రూపాయలు, బీరకాయలు ఆదిత్య పత్తి అని మొత్తం అన్ని పత్తికి సంబంధించిన కూరగాయలే తెచ్చినాయి. ఇదిగో బీరకాయలు కేజీ, అదిగో క్యాబేజీ, ఇదా ఇది కూడా అక్కడే, ఇక ఉల్లిపాయలు, ఉల్లిపాయలు 5 కేజీలు మొత్తం, కేజీ వచ్చేసి 25 రూపాయలు, 5 కేజీలు 125 రూపాయలు. ఇదే అదమ్మ అక్కడ వేద్దాం, ఇవన్నీ అక్కడే తర్వాత చదువు, నేను చదువుతాను. అందాక ఈ కూరగాయలు ఇక్కడ అయితే మళ్ళీ చెప్పులు కొనాలంటున్నాడు, మళ్ళీ ఆ చెప్పులు కొంటాకి వెళ్ళాలి అందుకని. బెండకాయలు తినచ్చు వీడు, క్యారెట్లు తీరా ఆదిత్య, క్యారెట్లు తీరాటల్ ఏదైతమ్మా ఇక్కడ అట్లాగరా, ఇలా మెత్తగా ఉన్నాయి తెచ్చుకుంటారా? మరి అయ్యే ఉన్నంతలు అయ్యే బాగున్నాయి, మెత్తగా ఉంటుంది అన్న మాట కానీ కోతే బాగానే ఉంటుంది. ఏంటంటే ఇది 2 రోజుల మీద నిలబడి ఇలా కాపాడుద్ది అంతే. ఇక బెండకాయలు పచ్చిమిరపకాయలు అర్థమైందా, అవన్నీ చదురుకోవా. ఈ డ్యామ్ చెప్పులు కొనాలంటున్నాను, అక్కడికి వెళ్ళొస్తానా? తెగిపోనీగా చెప్పులు ఉన్నాయి, పిల్లలు ఉన్నాయా తెగిపోనియా? అయ్యలు ఉండాలి ఇంటికి కొంటా, లేని వాళ్ళకి కొనవచ్చు కానీ. కూర ఏది వండుతావు? బెండకాయ వండుతావా? బెండకాయ ఉండే
రేపు ఇద్దరు ముంతలోకి ఇప్పుడు సరిపోద్ది, అర్థమైందా? నేను వెళ్ళాను ఇద్దరికి చెప్పులా, పిల్ల కొన్నాయా చెప్పులు లేవు చెప్పు, వెళ్ళు చెప్పులు చూసి రేలిందా? తమ్ముడు కొనుక్కుంటాడు, నువ్వు కొనుక్కుంటాం కాదురా, లేకపోతే కొనుక్కోవాలా, ఉండంగా కొనుక్కుంటాం ఎందుకు? రే రారా, ఇదిగో ఈ చెప్పులు అన్నీ తీసుకొచ్చి లోన్ ఆడతారా అండి, బయట ఆడతాం మానేసేసి. రా చెప్పులు తీసి పడేట, చెప్పులు తీసి పడేట్రా. ఎవరు ఎత్తుకెళ్ళరా, ఇవన్నీ ఎత్తుకెళ్ళగలేదు, నా ఎత్తుకుపోతున్నారా? నడవండి నడవండి, ఏడవకుండా నడవండి, రండి వస్తున్నారా, ఇంటి వెళ్దారా అండి, ఎలాగెళ్తారా అండి, అటు ఎందుకు అటు వెళ్తున్నారా, చెప్పులు తీసాను కిందకి. అమ్మో యాస్మినికి అన్నీ వచ్చేసినాయి, ఒరే చేత పట్టుకులాగరా, అది అది చూసుకోండి, మీరు ఆటలు బయటెట్టి రే, అవి పెద్ద అయిపోతున్నాయి, అవి చూసుకోమ్మా, మరి ఇంకేం చేసుకుంటారు, అయ్యే బాగుంటాయి మీకు. ఇదేంటి జడ ఊడిపోయిందా, లబ్బరు ఊడిపోయిందమ్మా, ఒరే అన్ని ఎన్ని చూసినా అలాగే అనిపిస్తాయి, ఇవి బాగా తీసుకో, ఈ సాలి బాగానే ఉంటాయి. ఆదిత్య అయ్యేసుకైతే ఎన్ని ఒరే వేసుకో, సార్ ఇట వేసుకో వేసుకో, ఇయ్యి సరిపోయింది, మరి ఇంకేం చేసుకుంటారా, కలర్స్ వేరు కానీ మొత్తం ఇవన్నీ ఒకటే, మాది తీసుకోమ్మా. వచ్చాడా, సరే సరే నించండి, వచ్చేసా. సత్యవతి ఓయ్, నేను వెళ్ళి వస్తానే, బాయ్ పిల్లలు, బాయ్. అలాగే 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 వేరే వచ్చేస్తానులే. హాయ్ అండి, ఈరోజు మేము దుయ్యాతకు గది వెళ్ళేది, మేము వెళ్ళేది పాప గారిని మొగజన్ చేయని ఉంటుంది కదా, ఆ పాప గారిని మొగజన్ చేయని ఆడవాళ్ళు అయితే విరుస్తారు, మేము ఏం చేయాలంటే వాళ్ళ దగ్గర కండ్లు అయితే పోయించుకుని బత్తాల్లో కుట్టి రండి, ట్రాక్టర్ మీద లోడ్ అయితే చేయాలి. మేము వెళ్ళేది ఎక్కడికి, ఇదిగోండి పామెల తోట, మొన్న చెప్పాను కదా అక్కడికే వెళ్ళేది, రండా పందికొక్కులు కరేపాకు మొక్క రేఖలు ఓడ తీసేస్తుంది రే, ఎలాగంటావు అది రాకుండా చేయాలంటే. చచ్చిపోయింది, చచ్చిపోతే మళ్ళీ అది ఎగిరి వచ్చింది, ఇదిగో రాత్రి పందికొక్క ఏం చేసింది చూడు, రేఖలు ఎర్ర తీసేసింది, తెల్లవాళ్ళు తిరుగుతున్నాయి కదా. ఏమైంది ఇప్పుడు, అవును మరి మనమే కాదుగా, వాళ్ళ ముగ్గురు వస్తున్నారు మగవాళ్ళు, వాళ్ళ ముగ్గురు మగవాళ్ళు మరి పడతారు, పట్టేవాళ్ళే మన ముగ్గురికి ఎక్కడ వద్దు అంతా, వాళ్ళ ముగ్గురు పడతాకనే మన ముగ్గురు
ఏమో నెట్ వస్తలేదు అసలా, నెట్ నెట్టే వస్తలేదు అసలా. ఇడిదే అన్నీ తెలుసుకోవాలా? ఎప్పుడు నుంచి వస్తలే? చెల్ల నెట్ రాకపోతామేంట బాబు చూడు. ఇలా అంటుంది అక్క, ఇదేంటి బ్యాగ్ కూడా వదిలేదండి? అవుతలే, సెల్లేంటో స్లో అయిపోయింది. స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆఫ్ తీసావా? తీసే చూడు. ఇది కూడా ఆన్ అవుతుందండి? అసలు ఏమి ఆన్ అవుతలే. సరే అని చెప్తున్నావు. సచవతి అయ్ కేరాజీ పట్టుకున్నాడు, పట్టుకున్నాడు చేసేసి సారాజు మా ఆయన మధ్యాహ్నం రామని చెప్పాను. ఫ్యాన్లా బిగించేస్తాను, పట్టుకున్నాడు చేయండి. నేను మంచిదాకా వెళ్ళిపోతాను, మధ్యాహ్నం అవుద్దు నేను వచ్చేపాటికి. నడిచి ఇటు వెళ్ళిపో తిన్నాక అటు నుంచి అది కలగ వెళ్ళిపోతావు ఇంటికి. ఆ దుక్కులో నుంచి వెళ్ళిపో, ఆ వెళ్ళిపో.
నాకు ఇక్కడ మరి స్వామిరాజు మా వేస్తాను అంటున్నాడుగా. సత్యవతి హాయ్, సత్యవతి ఏమే హాయ్, అది ఆ కరేపాకును ఆ పాప గారిను మొగజన కండ్లు ఆ పాప గారిని కండ్లు ఆరిపోయిన తర్వాత పట్టవచ్చు మనం. ఇది వరకట్టం చూడు, పాప గారిని కండ్లే ఆరిపోయాక చేసాం కదా ఇది వరకు. అది ఇంట్లో ఉన్నప్పుడు ఏం కొరండా లోనట్టాయి కరేపాకు కడుగు కడిగి దాచేసుకో.